हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं चिंतपंडु पुलिहोर एला तैयार चेया चूदा। मुझे चिंतपंडु तीसुकोनि गिन्ने नानबेट्टुकोवाली। दीनिकि मनकु कावाल्सिनवि मिनपप्पु, शनगपप्पु, पल्लीलु, एंडुमिर्चि, पच्चिमिर्चि, उप्पु, पसुपु, इंगुव, जीलकर्र, आवालु, मेंतिपिंडि, करिवेपाकु। मुझे पैन पेट्टुकोनि दींट्लो चिंतपंडु रसान्नि वेसुकोवाली। గొరువెచ్చని నీటిలో చింతపండు నానబెట్టుకుంటే తొందరగా నానిపోతుంది. ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ రసంతో ఉడికిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. నేను తర్వాత కొంచెం మెంతిపిండి యాడ్ చేస్తున్నాను. పసుపు, మెంతిపిండి ఇవంతా చింతపండు పేస్ట్లు వేయడం వల్ల చాలా టేస్టీగా అవుతుంది. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా బాయిల్ అయ్యి దగ్గరికి వస్తుంది. ఇలా చూడండి, ఇప్పుడు కలుపుతూ ఉండాలి. కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. నేను బాయిల్ అయిపోయింది, ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తర్వాత రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను, చల్లారిపోయింది. పోపు కోసమని ఒక ప్యాన్లో నూనె వేసుకుంటున్నాను, పోపుకు సరిపడా. దీనిలో ముందుగా పల్లీలు వేయించుకుంటున్నాను. ఆయిల్లో ఓన్లీ పల్లీలు వేయించుకోవడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 2 గ్లాసులకి రైస్కి 4-5 పచ్చిమిర్చి సరిపోతుంది. కరివేపాకు వేసుకుంటున్నాను, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇవన్నీ సరిగ్గా వేగిన తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసి పోపు అంతా ఆఫ్ చేశాను స్టవ్ని. పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రైస్లో కలపాలి. జాగ్రత్తగా పోపు వేసుకోవాలి, లేదంతా మాడిపోతుంది, టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. లేకపోతే దీంట్లో మనం సాల్ట్ వేసుకోవాలి. చింతపండు రసంలో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. లాస్ట్లో మనం చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ చింతపండు పేస్ట్ పోపు అంతా రైస్కి పట్టేలాగా సరిగ్గా కలపాలి. ఇప్పుడు చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.